ముసారాంబాగ్ మూసీ పరివాహక వరదముంపు ప్రాంతాల్లో హోంమంత్రి మహమూద్ అలీ తలసాని పర్యటించారు. పునరుద్ధరణ పనులను పరిశీలించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, త్వరలో 52 కోట్లతో ముసారాంబాగ్ బ్రిడ్జ్, 42 కోట్లతో చాదర్ఘాట్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. 10 రోజుల్లో ముసారాం బ్రిడ్జ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంట్లో సివరేజ్ విషయంలో కానీ లేకపోతే స్టామ్ వాటర్ విషయంలో కానీ కోఆర్డినేషన్ ప్రాబ్లంలు కూడా ఉంటుండే గతంలో. బట్ అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం గడిచిన 8 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి హైదరాబాద్ మీద పెట్టారు. రెండోది మీకు రోడ్డు కనెక్టివిటీ కూడా ఒకసారి తీసుకుంటే మీకు అండర్ పాస్ కానీ స్టీల్ బ్రిడ్జ్లు కానీ లింక్ రోడ్లు కానీ దీంట్లో మీకు ఏం తెలుగునా పాపులేషన్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది, వెహికల్స్ పెరిగిపోయినాయి, ట్రాఫిక్ సిస్టమ్ కూడా మీరు చూస్తున్నారు. దీన్ని సింప్లిఫై చేయడానికి చాలా వరకు మరి ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటిది. కాబట్టి ఈరోజు అంబర్పేట ప్రాంతంలో మరి ఈ గడిచిన 1 వీక్ నుంచి అంటే వర్షాలు వచ్చినప్పటి నుంచి మరి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని మరి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసాని ఇస్తూ మరి ముందుకెళ్తున్నటువంటిది మీరు చూస్తుంది. బట్ ఒకటి మాత్రం నేను చెప్తుంది, ఈ టెండర్ ప్రాసెస్ ఇదంతా అయిన తర్వాత ఈ రోడ్ అంతా 9 మాసాలకు ఇక్కడ కానీ చెదరగట్టు కానీ టోటల్గా బ్లాక్ చేస్తాం. వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మరలా ఫ్రీగా వదులుతాం. దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాల పక్క నుంచి ఒక రోడ్డు నాగోలు పోయేటువంటి రోడ్డు, అది అందుబాటులోకి తీసుకొస్తాం. గోల్నాగా వైపు ఉన్నటువంటి రోడ్డు అందుబాటులోకి తీసుకొస్తాం. బట్ ఇది మాత్రం 9 మాసాలు డెఫినెట్గా ఈ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు, స్టార్ట్ అయిన తర్వాత 9 మాసాలు మొత్తం రెండు వైపుల కానీ అక్కడ నుంచి ముసరాంబాగ్ వాళ్ళకు, ఇక్కడ అంబర్పేటు, ఇప్పుడు మీకు వయా దిల్సుఖ్ నగర్ కానీ ఇక్కడి నుంచి సంతోష్ నగర్ ప్రాంతం కానీ సైదాబాద్ ప్రాంతం మలక్పేట ప్రాంతాల నుంచి ఈ రోడ్డు వాడుకుంటారు అందరు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాడుకుంటారు. బట్ ఆ 9 నెలలు మాత్రం ఆల్టర్నేటివ్ రోడ్లు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. సార్, 2020 అక్టోబర్లో కురిసిన వర్షాలకు ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు? మూసీ పరివాహక ప్రాంతంలో నుంచి ఉన్నటువంటి సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా తన డైనమిజంతోని ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకొని ఒక్క ప్రాంతం కాదు, ఒక కాన్స్టిట్యూన్సీ కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి జటిలమైన సమస్యలకన్నీ పరిష్కారం చేసేప్పటికీ ఈ పరిస్థితులు ఉన్నాం. బట్ ఇది మూసీ పరివాహక ప్రాంతం ఇక్కడ నుంచి నల్గొండ వరకు ఉంది, బాపుఘాట్ నుంచి తీసుకుంటే. బట్ ఇప్పటికే కొంత వర్క్ జరిగింది. ఈ వర్క్ జరగాలంటే టైం పడుతుంది. ఆ టైం బోర్డు ప్రకారం జరిగితే తప్పకుండా హైదరాబాద్ ప్రజలకు చాలా వరకు మనం స్వేచ్ఛనిచ్చి వాళ్ళ ఇబ్బందులను దూరం చేసినటువంటి ప్లానింగ్ జరుగుతుంది. దానికి ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేశారు, మీరు చూశారు. కాబట్టి